हाई अंडी वेलकम टू मई चैनल वीडियो वे सिंपल गे बोट नेक ब्लौज डिजाइन यह विधा कटिंग अंड स्टिचिंग से चूपा फस्ट मैं ब्लौज मेजरमेंट्स ब्लौज लेंथ 15 इंच शोल्डर 6.5 इंच आर्म डाउन कोसम 6.5 इंच दर मार्किंग इदे बोट नेक ब्लौज डिजाइन अन्ट सिंपल बोट नेक ब्लौज डिजाइन स्टिचेकाली डिजाइन ट्राई चेक चेस्ट लूज 9 इंच 1.5 इंच एक्स्ट्रा स्टिचेस कोसम नडुम दर 8 इंचेस की ఒక మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచెస్ స్టిచెస్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక లైన్ ని స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని నెక్ విడ్త్ తీసుకుందాం. నెక్ విడ్త్ 4 ఇంచెస్, నెక్ డౌన్ 3.5 ఇంచ్. ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ బాక్స్ లో మనం బోట్ నెక్ ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా బిగినర్స్ ఎవరైతే ఉన్నారు బోట్ నెక్ ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళ కోసం ఈజీగా స్టిచింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం నెక్ డౌన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని అలాగే నడుం దగ్గర నుంచి 2.5 ఇంచ్ కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ బాక్స్ లో మనం నెక్ డిజైన్ ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని మిడిల్ లో ఒక మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్ గా ఎవరైనా డ్రా చేసేయగలుగుతారు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం నెక్ మిడిల్లో కటింగ్ చేసుకొని టూ సైడ్స్ కూడా కంప్లీట్ గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా కటింగ్ చేసుకున్న మిడిల్లో మనకి బటన్స్ పోట్లీ బటన్స్ తో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు రెండు పీసెస్ గా కటింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండు పీసెస్ ని కూడా విడివిడిగా స్టిచ్ చేసుకొని చుట్టూ స్టిచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ దగ్గర నుంచి నడుం వరకు కూడా మనం స్టిచింగ్ చేసుకోవాలన్నమాట. దీనికి నడుం పట్టి ప్రత్యేకించి వేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్క పార్ట్కి సెపరేట్గా మనం స్టిచ్చింగ్ చేసేసుకుని ఈ విధంగా లేస్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని క్లాత్ నవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు అన్నమాట. చాలామంది అడుగుతున్నారు కదా వితౌట్ క్యాన్వాస్ పేపర్తో డిజైన్ చూపించండి అని. కొంచెం క్లాత్ మనకి థిక్నెస్ ఎక్కువ ఉంటే మనకి క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. థిక్నెస్ తక్కువ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మనకి క్లాత్ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది కదా, అందుగురించి అని చెప్పేసి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు. థిక్నెస్ తక్కువైన క్లాత్ని మనం ఇలా స్టిచ్చింగ్ చేసినా సరే మనకి నెక్ అనేది సాగిపోతుంది, నీట్గా రాదు. అందుగురించి కంపల్సరిగా క్లాత్ని బట్టి మనం క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. డిజైన్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మనకి బ్లౌజ్ పీస్ ఏదైనా సరే 80 సెంటీమీటర్ కానీ 1 మీటర్ కానీ ఏ బ్లౌజ్ అయినా సరే మనకి ఈ డిజైన్కి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓన్లీ లేస్ మాత్రమే, ఎక్స్ట్రాగా మనం క్లాత్ అయితే ఏది యూజ్ చేయట్లేదు కదా. ఏ దేనికైనా సరే ఈ బ్లౌజ్ డిజైన్కి సెట్ అయిపోతుంది అనమాట, ఏ పీస్ అయినా సరే. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు కూడా స్టిచ్చెస్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి బ్లౌజ్లో గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, అందుగురించి అని చెప్పేసి మీడియం సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని ఈ విధంగా బటన్స్ లాగా చుట్టాలి. లేదంటే మనకి ధర్మకోల్ బాల్స్ తీసుకుని చుట్టినా సరే మనకి పోట్లీ బటన్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. మనకి మొత్తం ఒక 6 బాల్స్ లాగా రెడీ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. బ్లౌజు నెక్ దగ్గర నడుం దగ్గర 6 బాల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న బాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు మనం సింగిల్ పాదం తీసుకోవాలి. సింగిల్ పాదం తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పైవైపుకి 3 బాల్స్ అలాగే కింద వైపుకి ఒక 3 బాల్స్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా కంప్లీట్గా మనం వీటిని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు గోల్డ్ కలర్ లేస్ కానీ మనకి నచ్చిన లేస్ ఏదైనా సరే కొంచెం వెడల్పుగా ఉన్న లేస్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు పార్ట్లకి కూడా ఇదే విధంగా లేస్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇలా మనం టూ పార్ట్స్కి కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కలిపి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకి డిజైన్ అయితే చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు అండి. స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా నార్మల్గా మనకి లైనింగ్ బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో ఆ లైనింగ్ బ్లౌజ్కి ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. బోట్ నెక్ బ్లౌజ్ కదా, మనకి ఎల్బో హ్యాండ్స్ అలా వస్తే కనుక హ్యాండ్స్ డిజైన్కి కూడా మనం కొంచెం ఈ బటన్స్ అవి యూజ్ చేస్తాం కదా అందు గురించి అని చెప్పేసి ఒక 200 రూపీస్ లైనింగ్ బ్లౌజ్ మీద ఎక్స్ట్రాగా 200 రూపీస్ తీసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. అలానే బ్లౌజ్ను కూడా చాలా తక్కువ టైంలో స్టిచ్చింగ్ చేసుకోగలుగుతామన్నమాట. బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. ఈ విధంగా మనం లేసిన టూ పార్ట్స్కి కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి జాయిన్ చేయడం కోసం అని చెప్పేసి మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ పీస్ని తీసుకుని ఈ లైనింగ్ పీస్ని టూ సైడ్స్కి కూడా బ్యాక్ సైడ్కి స్టిచ్చెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ మనం ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి ఒక 2 ఇంచెస్ వెడల్పులో ఉన్న క్లాత్ని డబల్ లేయర్లో తీసుకోవాలి. ఇలా డబల్ లేయర్లో ఉన్న క్లాత్ని తీసుకుని దీన్ని ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్చెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. టూ సైడ్స్ కూడా మనం ఇదే విధంగా స్టిచ్చెస్ వేసేసుకుని ఇలా కంప్లీట్గా 4 సైడ్స్ కూడా స్టిచ్చెస్ రావాలి. ఇలా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్క్రీన్లో చూపించిన విధంగా రెండింటిని కలిపి జాయింట్గా స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్గా పూర్తయిపోతుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలిగే బ్లౌజ్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.